ఇక మరో ఏడు వందల పోస్టులు పెరగనున్న గ్రూప్ ఫోర్ ఖాళీల సంఖ్య ప్రభుత్వం గతంలో చెప్పినవి తొమ్మిది వందల తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు కొత్త వేకెంట్ పోస్టులు కలిపితే తొమ్మిది వేల ఎనిమిది వందలు దాటేటువంటి ఛాన్స్ ఉందట ఇంకో నాలుగు వందల పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉందట ఇక రాష్ట్రము తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలపై పబ్లిక్ డిమాండ్ సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లు కేంద్రం రెండోసారి ఏ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో ఎక్కువైన డిమాండ్లు గత నవంబర్లో కేంద్రం తగ్గించిన రాష్ట్ర సర్కార్ ససేమిరా రెండోసారి వ్యాట్ను తగ్గించిన కేరళ రాజస్థాన్ కేరళ రాజస్థాన్ రాష్ట్రాలు అక్కడ వ్యాట్ని తగ్గించినాయి మరి నీకేమైంది తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రేట్లు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఎందుకు అట్లా చేస్తూ ఉన్నావు సామాన్యుడు రావాలి మనం మంచిగా ఉండాలి సల్లగా ఉండాలి మనం దేశాలు పట్టుకొని తిరగాలి సామాన్యుడు మాత్రం చచ్చిపోయి వాడు తిండికి లేక తర్వాత వాడు వాడి జీవితం ఆగమైపోయి వాడు బతకాలంటే ఎట్ల బతకాలని అర్థం కాక ఇట్లా ఉండాలన్నా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి కానీ దీని గురించి మాత్రం మనం పట్టించుకోము దేని గురించి పట్టించుకుంటాం మనము అక్కడిక్కడ పోయి సోపు టపులు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ఆ ప్రజల సొమ్మును పంచిపెడతాందుకు ఇది ఆ పరిస్థితి పంచుకో ఎవరికి అభ్యంతరం ఏం లేదు ఫామ్ హౌస్లో ఉన్న ఏదైతే నీకు పంట వండితే ఆ పంటని తీసుకుపోయి అమ్మి ఆ పైసలు తీసుకుపోయి ఇచ్చేసే ఎవరికి అభ్యంతరం ఏం లేదు లేకపోతే నీకు ఉన్నటువంటి ఆస్తులను తీసుకుపోయి ఏం అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ప్రజల సొమ్ముని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఎందుకు పంచిపెడతావు తర్వాత ఈ తెలంగాణ ప్రజల గురించి ఎందుకు ఆలోచించవని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వము తగ్గించాలనే డిమాండ్ ఊపందుకున్నాయి పోయినసారే తగ్గించలేదని కనీసం ఎప్పుడైనా తగ్గించి ఊరటనివ్వాలని సామాన్యులు కోరుతున్నారు రాష్ట్రాలు ధరలు తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ధరలు తగ్గించాయి మరికొన్ని రాష్ట్రాలు తగ్గించే యోచనలో ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో ధరలు తగ్గించాలంటూ ట్విట్టర్ ఫేస్బుక్లలో శనివారం రాత్రి నుంచి జనాలు పోస్టులు కామెంట్లు పెడుతున్నారు వివిధ ప్రతిపక్షాలు కూడా రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నాయి వాస్తవానికి నిరుడు నవంబర్ దీప్ నవంబర్లో దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత చాలా రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించుకుని ప్రజలకు ఊరటనిచ్చాయి కానీ తెలంగాణ సర్కార్ మాత్రం తగ్గించేదే లేదంటూ తేల్చి చెప్పింది అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు అంటే నువ్వు ఎందుకు తగ్గించావు మరి ముప్పై రెండు రూపాయలు ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నావు కదా పన్నులు వేస్తూ ఉన్నావు కదా ఏది పెట్రోల్ ఒక లీటర్ పెట్రోల్ పైన ముప్పై రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది దాని నుంచి ఒక ఇరవై రూపాయలు తగ్గించుకో తగ్గుతుంది కదా రేటు తగ్గుతుంది కదా ఎనభై రూపాయలకే పెట్రోల్ వస్తుంది అప్పుడు అది చేయకుండా మళ్ళీ ఇట్లా షోపుడప్పులు అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇక పెట్రోల్ డీజిల్పై పన్నులు తెలంగాణలోనే ఎక్కువ అన్ని రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించినా ఇక్కడ ఎందుకు తగ్గించరు ఇక్కడ రైతులను వదిలేసి పంజాబ్ రైతులను ఏంటి కేసీఆర్ సంచలనాలు ప్రగతి భవన్ ఫామ్ హౌస్కే పరిమితం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు మొత్తం మీద పెట్రోల్ డీజిల్ పైన తెలంగాణలో ఎక్కువ రేట్లు ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎందుకు తగ్గించట్లేదు అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నాడు